resistors of 1.25 are connected in star and a voltage 7.5 is applied across two terminals and 70%. So on TNT manaku star connection ela untundi ee Y model untundi. So vaadu em chesaru two terminals ki supply voltage ichadu ani chepesanu ante remaining terminal lo current flow kaadu. So ikkada ee resistance value entha 1.25. So ee resistance value kuda 1.25, idi kuda 1.25 avutundi. The current in each resistance is given by each resistance lo manaku current ani ee branch lo current flow kaadu ఎందుకంటే వోల్టేజ్ దీనికి అప్లై కావట్లేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు ఉన్నాయి కదా, 1.25 + 1.25 అంటే 2.5 అవుతుంది. 7.5 / 2.5 అంటే మనకు అప్రాక్సిమేట్ యాక్చువల్గా 3 వస్తుంది. అంటే ఈ బ్రాంచ్లో 3 ఆంప్స్, ఈ బ్రాంచ్లో కూడా 3 ఆంప్స్ ఫ్లో అవుతుంది. అంటే ఈ టోటల్గా 3 ఆంప్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ బ్రాంచ్లో 3, ఈ బ్రాంచ్లో 3, దీనిలో 0, అంటే ఆన్సర్ 1. సో నెక్స్ట్ ఏంటంటే ఫోర్ ల్యాంప్స్ ఆఫ్ 100 వాట్స్ 200 వోల్ట్స్ ఆర్ కనెక్టెడ్ టు యాక్చువల్ మనకి ఇచ్చిన రేటింగ్ తోటి సప్లై కనెక్షన్ ఉంది కాబట్టి మనకు పవర్ ఎంత అని చెప్పేసి అడిగి. సో కరెంట్ ఫ్లో ఎంత అని చెప్పేసి అడిగి. సో కరెంట్ ఫార్ములా ఏంటి, P = V × I. సో కరెంట్ ఏమవుతుంది, I = P/V అవుతుంది. P ఎంత, 100 / 200 అంటే 0 క్యాన్సిల్, 1/2 అంటే 0.5 ఆంప్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లంలో వాడు రెసిస్టెన్స్ అడిగాడు, ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలంటే R = V² / P. సో V స్క్వేర్ ఎంత, 200 × 200 కింద పవర్ ఎంత, 100 × 100 అవుతుంది. సో దట్ మీన్స్ 200 × 200 / 100 అవుతుంది. సో 0 క్యాన్సిల్ అవుతుంది, 200 × 200 = 400 ఓమ్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో నెక్స్ట్ ఈ ప్రాబ్లం క్లారిటీ లేదు. నెక్స్ట్ ఏంటంటే 2 8 ఓమ్స్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 8/2 అంటే 4 అవుతుంది. అండ్ ఆర్ కనెక్టెడ్ 6 ఓమ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అని చెప్పేసి అన్నారు. 6 ఓమ్ రెసిస్టర్కి సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. సో అంటే 6 + 4 ఏమవుతుంది, 10 ఓమ్ అవుతుంది. సో సప్లై దేనికి ఇచ్చాం, 12 ఓమ్స్కి ఇచ్చాం. సో వాడు ఏమడాడు, కరెంట్ ఇన్ 8 ఓమ్ అండ్ 6 ఓమ్స్, అంటే ఇక్కడ 8 ఓమ్స్ ప్యారలల్ ఉన్నాయి, 6 ఓమ్ ఏమో సిరీస్లో ఉంది. సో టోటల్ కరెంట్ ఏమవుతుంది, టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇక్కడ 8 ఓమ్ అంటే 4 అవుతుంది, 4 + 6 = 10 అవుతుంది. సో కరెంట్ ఏమవుతుంది, 12 బై 10 అంటే 1.2. సో నెక్స్ట్ 1.2ని మనకి ఇక్కడ కరెంట్ అనేది ఈక్వల్గా డివైడ్ అవుతుంది 8 ఓమ్స్లో. సో మనకు 1.2/2 అంటే 0.6, అంటే ఆప్షన్ 4. సో ఇక్కడ ఏమడిగాడంటే రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అడిగాడు, ఏబీల మధ్య, A to B మధ్యలో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో ఎప్పుడైనా ఎన్ని ప్యారలల్ ఉంటే అంత కౌంట్ తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 6/3 అంటే 2 అవుతుంది. సో ఈ టూ ప్యారలల్ అవుతుంది, 2 ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ 2 అంటే 1 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే 9 రెసిస్టర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 9/3 అంటే 3 అవుతుంది, 3 + 1 అంటే 4 ఓమ్ అవుతుంది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో ఇదే ప్రాబ్లంలో వాడు బి అండ్ సి మధ్యలో అడిగాడు. సో బి అండ్ సి మధ్యలో ఇవి రావు. సో మనకి ఇది ఒకటే వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 3 అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే